జట్టుకు అంతర్జాతీయంగా ఇంత డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెడ్ శాండిల్ రవాణాకు తమిళనాడు నుంచి కూలీలు ఎందుకు వస్తున్నారు? ఈ స్మగ్లింగ్ లో ఉండే గంగిరెడ్డి లాంటి అసలు సూత్రధారులు దొరుకుతున్నారా? అసలు అందరూ కుమ్మక్కై దొంగలు వదిలేస్తున్నారా? ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే ఈ రెడ్ శాండిల్ వుడ్ మనుగడ సాగిస్తుంది. ఇక్కడున్న ప్రత్యేక వాతావరణమే ఈ రకపు ఎర్రచందనం వృద్ధి చెందడానికి కారణమవుతోంది. ఈ విషయాన్ని యునెస్కో కూడా గుర్తించి శేషాచలం అడవుల్ని బయో అట్మాస్ఫియర్ ఫారెస్ట్ గా ప్రకటించింది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల పరిధిలో విస్తరించిన 5.2 లక్షల హెక్టార్ల మేర ఎర్రచందనం విస్తరించి ఉంది. ఏడాదంతా వేడిగా ఉండే అనుకూల వాతావరణం, సారవంతమైన భూములు వంటి అనుకూల అంశాలు ఇక్కడ మాత్రమే ఉండటంతో ఎర్రచందనం ఇక్కడ మనుగడ సాగిస్తోంది. ఎర్రచందనం అంటే ఏదో ఆషామాషి చెట్టు కాదు, అటామిక్ రేడియేషన్ కూడా తట్టుకునే శక్తి దీనికి. వీటితో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక్కడ రెండు రకాల ఎర్రచందనం చెట్లు పెరుగుతాయి. ఇక్కడి అటవీ శాఖ ఎన్నోసార్లు ఎర్రచందనం చెట్లు పెంచాలని ప్రయత్నించినా అవి పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. ఫర్నిచర్, ఆర్ట్ పీసులు, సంగీత పరికరాల తయారీలో ఎర్రచందనం వంటి నాణ్యమైన కలపకు ఎంతో డిమాండ్ ఉంది. చైనా, జపాన్లలో రెడ్ శాండిల్ వుడ్ అంటే చాలా డిమాండ్ ఉంటుంది. అంతేకాదు, ఎర్రచందనం పొడిని వయాగ్రా వంటి మందుల్లో కూడా వాడతారు. చైనా, జపాన్లు రెడ్ శాండిల్ దిగుమతి కోసం పోటీ పడతాయంటే దాని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ఆ డిమాండ్ను క్యాచ్ చేసుకోవటానికి స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణాకు తెరతీశారు. కూలీలను చంపి గొప్పలు చెప్పుకుని సభ్యత కాదు, కానీ దీని వెనక ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోవటం మీరు చెప్పినట్టు చాలా అవసరం. అది పోలీస్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవటం కూడా పెద్ద విషయం కాదనుకుంటాను నేను. మనకి ఇంతవరకు ఎవరో ఒక స్మగ్లర్ కోసం మనలో అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టుకుంటున్నారు, ఇంటర్నేషనల్ వెళ్ళినా కూడాను అక్కడ నుంచి పట్టుకొస్తున్నారు. కానీ ఇంకా చాలామంది ఉండి ఉంటారు దీని వెనకాల. వాళ్ళని పట్టుకుని ఈ మొత్తం ట్రేడ్ని స్టాప్ చేయాలేదు. గడిచిన 10 ఏళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ తారస్థాయిలో సాగుతోంది. ఇందుకు రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పోలీసులను కూడా కాసులతో కొనేస్తూ యథేచ్ఛగా వేల కోట్ల విలువైన ఎర్ర సంపదను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు. స్థానికుల్ని కూలీలుగా వాడితే వాళ్ళు ఎప్పుడైనా తమ గుట్టు బయటపడతారన్న భయంతో పొరుగునే ఉన్న తమిళనాడు నుంచి కూలీలకు భారీగా డబ్బులిచ్చి అడవిని ఖాళీ చేయిస్తున్నారు. ఇలా ఎర్రచందనం చెట్లు నరికి దుంగల్ని పట్టుకెళ్లేందుకు ఒక్కో కూలీకి 50,000 రూపాయల వరకు చెల్లిస్తారు. అందుకే డబ్బుకు ఆశపడి తమిళ కూలీలు ఇలాంటి తప్పుడు పనులకు తెగబడటమే కాదు, చాలాసార్లు అధికారులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. 2 ఏళ్ల కిందట 2 అధికారులను చంపేశారు ఆ కూలీలు. ఈ కూలీలు వెనక పెద్ద బడా హస్తాలు ఉన్నమాట వాస్తవం. ఈ కూలీలు ఎక్కువ కూలి వస్తుంది, బాగా విపరీతంగా వస్తుంది అనే దానికోసం వాళ్ళు చొరబడతా ఉంటారు. ఈ చొరబడేటటువంటి దాంట్లో వాళ్ళు ప్రాణాలకు తెగించే అసలు వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి ఈ బాగా కూలి బాగా లభ్యత అవుతుంది అనే దానితో. డబ్బులు ఆశ చూపించి కూలీలను ఇంతలా వాడుకుంటున్న స్మగ్లర్లు మాత్రం ఎప్పుడూ బయటకు రారు. వాళ్ళెవరో పోలీసులకు తెలిసినా వాళ్ళిచ్చే మామూళ్ళు కాకీల నోళ్లు మూయించేస్తుంటాయి. ఎర్రచందనం విలువ గుర్తించిన ప్రభుత్వం 1994లో ఎర్రచందనం అక్రమ నరికివేతను నిషేధించింది. ఒకసారి ఓ చెట్టును నరికేస్తే మళ్లీ దాని పిలకల నుంచి చెట్టు ఎదగటానికి 30 ఏళ్లు పడుతుంది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వమే ఇప్పుడు గ్లోబల్ టెండర్ల ద్వారా తాము పట్టుకున్న ఎర్రచందనాన్ని అమ్మటానికి ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లర్స్ పై పీడీ యాక్ట్ కూడా విధించారు. కానీ స్మగ్లర్లు అధికారులను కూడా మచ్చిక చేసుకుని ఈజీగా బెయిల్ మీద బయటకొచ్చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటి వరకు 100 మంది స్మగ్లర్స్ ను పీడీ యాక్ట్ కింద జైల్లో పెడితే ఇప్పుడు అక్కడున్నది జస్ట్ 10 మంది. వాళ్ళు కూడా ఇంటికన్నా జైలే బదిలం అనుకుని జైలు నుంచే తమ దందాలు కొనసాగిస్తున్నారు. వాళ్ల దగ్గర డబ్బుండి ఆ డబ్బుతోనే పోలీసుల్ని, ప్రభుత్వాన్ని ఆడిస్తున్నారు. అటవీ నిరోధక చట్టాల ప్రకారం అరెస్టైన వారికి 2 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. దీంతో కూలీలు కూడా పోలీసులంటే పెద్దగా భయపడటం లేదు. 2014లో ఎర్రచందనం అక్రమ రవాణాలో 3,000 మంది స్మగ్లర్స్ ను పట్టుకుని వారి దగ్గర నుంచి 2,000 టన్నుల రెడ్ శాండిల్ స్వాధీనం చేసుకున్నారు. మరి స్మగ్లింగ్ తగ్గిందా అంటే రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది తప్ప తగ్గటం లేదు. ఎందుకంటే అరెస్ట్ చేసిన ఈ 3,000 మందికి రోజు తిరగకుండానే బెయిల్ వచ్చేసింది కాబట్టి. ఇక
అధికారులు స్మగ్లర్లకు ఎప్పుడో తొత్తులుగా మారిపోయారు. అన్నింటికీ మించి స్మగ్లర్లకు రాజకీయంగా కూడా అండదండలు ఉండడంతో వాళ్లు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. ఇలా ఎర్రచంద్రం అక్రమ రవాణాలో ఎవరెవరు ఉన్నారన్నది అటు పోలీసులకు తెలుసు. కానీ మామూలు మధ్యలో వాళ్ళెవరూ వాటిని సీరియస్ గా తీసుకోరు. కనీసం కూంబింపు వెళ్లే అటవీ శాఖ అధికారులకు ఆయుధాలు కూడా ప్రభుత్వం ఇవ్వదు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో అడ్డుకోవాల్సిన వాళ్లు కూడా దొంగలతో చేతులు కలిపితే ఇక శేషాచలాన్ని కాపాడేదెవరు? కూలీలను చంపేస్తే అక్రమ రవాణా ఆగిపోతుందా? అసలు సూత్రధారులను పట్టుకునే దమ్ము పోలీసులకుందా? బ్రేక్ తర్వాత చూద్దాం.